హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్కిటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ హెకెల్ హెకెల్ జీవులను ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించారు ఆన్సర్ నాలుగు నెక్స్ట్ ఏ పక్షి గుడ్డు అతి చిన్నది ఆన్సర్ హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ పక్షి గుడ్డు అతి చిన్నది నెక్స్ట్ కింది వాటిలో గ్లోబు చేప గ్లోబ్ చేప ఆన్సర్ టెట్రాడాన్ అనేది గ్లోబ్ చేప నెక్స్ట్ వన్ జెరో ఫైట్స్కి ఉదాహరణ ఏమిటి కింది వాటిలో జెరోఫైట్స్కి ఉదాహరణ ఏమిటి ఆన్సర్ ఆలో బ్రహ్మజముడు నాగజముడు నెక్స్ట్ వన్ మొక్కలను ప్రాథమికంగా ఎన్ని వర్గాలుగా విభజించారు ఆన్సర్ రెండు వర్గాలుగా నెక్స్ట్ వన్ వైరస్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు వైరస్ను కనుగొన్న శాస్త్రవేత్త ఇవను విస్కీ నెక్స్ట్ కింది వాటిలో హెపటైటిస్ కొరకు పరిచిన వ్యాక్సిన్ ఏమిటి హెపటైటిస్ కొరకు పరిచిన వ్యాక్సిన్ ఆప్షన్ డి సాన్వాక్ నెక్స్ట్ మానవునిలో మానవునిలో చర్వన కాల సంఖ్య ఎంత ఆప్షన్ బి పన్నెండు నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైన ప్రవచనం ఏమిటి సరి అయిన ప్రవచనం కుడి జఠరిక ఊపిరితిత్తులకు ఆక్సిజన్ రహిత రక్తాన్ని పంపిస్తుంది ఎడమ జఠరిక ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులకు తప్ప మిగతా శరీర భాగాలకు ఆక్సిజన్ సహిత రక్తాన్ని పంపుతుంది ఇవి రెండు సరైనవే నెక్స్ట్ యాంటీ ఏజింగ్ హార్మోన్ అని దేనికి పేరు యాంటీ ఏజింగ్ హార్మోన్ అని దేనికి పేరు ఆప్షన్ బి మెలటోనిన్ మెలటోనిన్ నెక్స్ట్ శరీరంలోని మొత్తం ఫాస్పరస్లో ఎముకలు దంతాలలో ఎంత శాతం ఉంటుంది ఎనభై శాతం నెక్స్ట్ వన్ గాయాలు మానడంలో జరిగే కణ విభజన ఆప్షన్ సి సమ విభజన అనమాట నెక్స్ట్ ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు వాయువులలో ధ్వనివేగం ఎంత పెరుగుతుంది ఆప్షన్ డి జీరో పాయింట్ సిక్స్ వన్ మీటర్స్ ఫర్ సెకండ్ నెక్స్ట్ సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యగోళం ఎరుపు రంగులో ఉన్నట్లుగా కనిపించడానికి ఏమిటి అంటే ఎరుపు రంగు ఎక్కువగా పరిక్షేపణం చెందడం దీనివల్ల అలా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ అయస్కాంతీకరణ తీవ్రత యొక్క ప్రమాణం సి యాంపియర్ మీటర్ నెక్స్ట్ వన్ ఒక ట్యూబ్లైట్ యొక్క సాధారణ విద్యుత్ సామర్థ్యం ఎన్ని ఓట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫార్టీ వోల్ట్స్ నెక్స్ట్ వాయువులలో ఉష్ణోగ్రత పెరిగితే స్నిగ్ధత అనేది పెరుగుతుంది ఆన్సర్ పెరుగుతుంది నెక్స్ట్ కింది వాటిలో న్యూట్రాన్ లేని మూలకం ఏమిటి న్యూట్రాన్ లేని మూలకం హైడ్రోజన్ నెక్స్ట్ పరమాణు నమూనాలో స్థిర కక్ష్యలు అనే భావనలను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ బోర్ నెక్స్ట్ మొదటి గ్రూప్ మూలకాలు అన్నీ మొదటి గ్రూప్ మూలకాలు అన్నీ లోహాలు నెక్స్ట్ వన్ మూలక రాజం అని దేనిని పిలుస్తారు ఆప్షన్ డి కార్బన్ మూలక రాజు అని కార్బన్ను పిలుస్తారు నెక్స్ట్ వన్ నీటిలోని బ్యాక్టీరియాలను చంపే స్వభావం ఉన్న వాయువేమిటి ఆప్షన్ ఏ క్లోరిన్ నెక్స్ట్ ప్రోటీన్లలో అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి ఏ సంబంధాల ద్వారా కల్పబడి ఉంటాయి ఆప్షన్ సి టెప్టైడ్ బంధాల ద్వారా నెక్స్ట్ వన్ జిఎస్ఎల్విని ఎప్పటి నుంచి ప్రయోగిస్తున్నారు జిఎస్ఎల్విని ఎప్పటి నుంచి ప్రయోగిస్తున్నారు ఆప్షన్ డి టూ థౌజండ్ త్రీ నుంచి జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ నెక్స్ట్ వన్ సెప్టెంబర్ మూడవ తేదీ రెండు వేల పద్నాలుగవ తేదీన సెప్టెంబర్ మూడు రెండు వేల పద్నాలుగున రీఛార్జబుల్ మెగ్నీషియం బ్యాటరీని అభివృద్ధిపరిచినట్లుగా ప్రకటించిన భారతీయ పరిశోధన సంస్థ ఏమిటి ఆన్సర్ ఐఐసిటి సంస్థ నెక్స్ట్ వన్ లెన్నెయస్ జీవుల వర్గీకరణలో లేని రాజ్యం ఏమిటి ఆన్సర్ ప్రొటిస్టా రాజ్యం అనేది లేదు అనిమేలియా ప్లాంటే ఉన్నాయి నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ యొక్క జాతీయ పక్షి ఏమిటి ఆన్సర్ కివీ కివి నెక్స్ట్ వన్ కింది వాటిలో అస్థి చేపకు ఉదాహరణ కానిదేమిటి ఆన్సర్ రే చేప అస్థి చేపకు ఉదాహరణ కాదు కొరమీను పొలస క్యాట్ ఫిష్ ఇవన్నీ కూడా అస్థి చేపకు ఉదాహరణలే నెక్స్ట్ వన్ కింది వాటిలో ద్వివార్షికాలు అని ఏ వేళ్ళు కలిగిన మొక్కలను అంటారు ఆన్సర్ దుంప వేళ్ళను కలిగిన నెక్స్ట్ వేర్లు కాండం పత్రాలు లేనటువంటి మొక్కల వర్గం ఆన్సర్ టాలోఫైటా నెక్స్ట్ వైరాయిడ్కు ఉదాహరణ ఏమిటి వైరాయిడ్కు ఉదాహరణ ఆప్షన్ డి సిప్రస్ ఎక్సోకార్టోసిస్ నెక్స్ట్ జఠరికలు వ్యాకోచించడానికి పట్టే కాలం జఠరికలు వ్యాకోచించడానికి పట్టే కాలం సున్నా పాయింట్ ఐదు సెకండ్స్ నెక్స్ట్ ఏ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల కిడ్నీలో రాళ్ళనేవి ఏర్పడతాయి ఆప్షన్ సి పారాథార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల నెక్స్ట్ మానవుని శరీరంలోని ఎంజైమ్లకు యాక్టివేటర్గా పనిచేసే మూలకం ఏమిటి ఆన్సర్ మెగ్నీషియం నెక్స్ట్ కండరాలు ఎముకలకు వచ్చేటటువంటి క్యాన్సర్ నేమ్ అంటారు ఆప్షన్ డి సార్కోమా అని అంటారు నెక్స్ట్ వాయువులలో ధ్వని వేగానికి మరియు ఉష్ణోగ్రతకి మధ్య సంబంధం ఆన్సర్ ఆప్షన్ బి అనులోమ సంబంధం నెక్స్ట్ కాంతి కిరణములు ప్రయాణించు మార్గంలో ఉండేటటువంటి చిన్న వస్తువును డి కొని వేగంలో మార్పు లేకుండా కాంతి వేరొక దిశలో ప్రయాణించడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం నెక్స్ట్ రాగి బిస్మత్ వంటి డయా అయస్కాంత పదార్థాలను అయస్కాంతాలు వికర్షిస్తాయి అనే విషయాన్ని నిరూపించినది ఆప్షన్ ఆప్షన్ బి ప్రభావ క్షేత్ర సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒక రిఫ్రిజిరేటర్ యొక్క సాధారణ విద్యుత్ సామర్థ్యం ఆప్షన్ సి వన్ ఫిఫ్టీ వాల్స్ నెక్స్ట్ ఏ పదార్థాలకు స్నిగ్ధత గుణం ఉండదు ఘన పదార్థాలకు స్నిగ్ధత గుణం ఉండదు నెక్స్ట్ వన్ ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ రాంటజన్ నెక్స్ట్ ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు నీల్స్ బోర్ నెక్స్ట్ క్షార మృత్తిక లోహాలు అని వేటిని పిలుస్తారు ఆన్సర్ ఐఐఏ వీటిని పిలుస్తారు నెక్స్ట్ సిలికా అనేది ఏ మూలకాల సమ్మేళనం ఆన్సర్ సిలికా అనేది సిలికాన్ ఇంకా ఆక్సిజన్ మూలకాల యొక్క సమ్మేళనం నెక్స్ట్ బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగిస్తే వెంటనే వెలువడే వాయువేమిటి ఆన్సర్ క్లోరిన్ నెక్స్ట్ ప్రోటీన్లను ఖనిజ ఆమ్లాల సమక్షంలో జల విశ్లేషణ చేయగా ఏర్పడే ఏమిటి ఆన్సర్ అమైనో ఆమ్లాలు నెక్స్ట్ ఇస్రో త్వరలో ప్రయోగించనున్నటువంటి జీసాట్ నైన్ యొక్క జీవిత కాలం జీసార్ట్ నైన్ యొక్క జీవితకాలం ఎంత ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు సంవత్సరాలు ఇటీవల మార్చి రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు ఓకే మార్చి రెండు వేల పద్నాలుగు సంవత్సరాన మొట్టమొదటి ఎబోలా కేస్ అనేది ఎక్కడ నమోదైంది ఆన్సర్ గినియాలో నమోదైంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో